हेलो एवरीवन, वेलकम टू ए3। फ्रेंड्स, ई पर्टिक्युलर सेशन लो टीएसपीएससी की संबंधी अपडेट्स एंटी। सो फर्स्ट नोटिफिकेशन एपू राबोतुंदे, सो टीएसपीएससी इप्पटि वरकु जरुगुतुन्नटुवंटि प्रासेस एंटी, इप्पुडु प्रस्तुतं एक्कड उंदी, दानि स्टेटस एंटी अनि चेप्पेसि क्लियर गा मनमु तेलुसुकुने प्रयत्नं चेद्दां। ओके, सो चाला मंदि अडुगुतुन्न प्रश्न एंटंटे टीएसपीएससी योक्क मोदटि नोटिफिकेशन एप्पुडु। ओके, सो मनकु तेलिसिंदे सीएम केसीआर गारु असेंब्लीलो 80,000 ప్లస్ వేకెన్సీస్ కి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది। సో అంటే దానితో, అంటే సీఎం కేసీఆర్ యొక్క ప్రకటనతో ఆఫీషియల్ గా అధికారికంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినట్టే। సో ఆ ప్రకటన తర్వాత యాజ్ ఎ నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఆయా పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఆయా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్రూవల్ చేయాల్సి ఉంటుంది। ఓకే, ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది, అంటే ఆఫీషియల్ గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట। ఓకే, ఈ వేకెన్సీస్ కి ఆమోద ముద్ర తెలుపుతున్నాము అని చెప్పేసి। సో దాని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు వేరు వేరు డిపార్ట్మెంట్స్ లో మనకి ఖాళీలు అయితే ఉన్నాయి కదా, సో ఆయా డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్, సో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఒక ప్రొఫార్మా సిద్ధం చేయాల్సి ఉంటుంది। ఏం ప్రొఫార్మా, టోటల్ గా ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎలా ఉండాలి, అండ్ అలాగే వయోపరిమితులు ఎలా ఉండాలి, ఆ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన వయోపరిమితులు, అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉండాలి అని చెప్పేసి ఓవరాల్గా ఒక ప్రొఫార్మా అనేది సిద్ధం చేయాలి, కొన్ని ప్రతిపాదనలు అనేవి సిద్ధం చేయాలి। ఓకే, సిద్ధం చేసిన తర్వాత ఆ శాఖలు ఏవైతే ఉన్నాయో, అంటే వేటిలో అయితే ఖాళీలు అయితే ఉన్నాయో, ఆ శాఖలు నియామక సంస్థలు, అంటే వాటి తరఫున రిక్రూట్ చేసే బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది। ఓకే, సో పంపిన తర్వాత సో టీఎస్పీఎస్సీ, ఓకే, టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్స్ ఒకటి, అండ్ దెన్ నియామక సంస్థలు ఏవైతే ఉన్నాయో నియామక సంస్థలు, అండ్ ఏ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్, సో ఈ మూడింటికి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ కలిసి కూర్చొని చర్చించుకుని ఒకసారి ఆ ప్రతిపాదనలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఓకే, సో ఈ ఫస్ట్ ఈ పేరెంటల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏ శాఖలు అయితే ఖాళీలు ఉన్నాయో, వాళ్ళు ప్రొఫార్మా సిద్ధం చేయడానికే మనకి మినిమం 7 to 45 డేస్ అనేది పడుతుంది। ఎంత కాదన్న ఒక 30 to 45 డేస్ అనేది మీరు తీసుకోండి। సో మనకి ఇప్పటికీ ఇంకా జీవోనే పాస్ అవ్వలేదు, ఫైనాన్స్ నుంచి జీవోనే మనకి పాస్ అవ్వలేదు, సో మనకి అప్పటి నుంచి ఇప్పటి నుంచి మినిమం మనం ఒక 30 to 45 డేస్ అనేది ఈ ప్రతిపాదన సిద్ధం చేయడానికే పడుతుందని చెప్పేసి మనం భావించవచ్చు। అండ్ దీని తర్వాత ఇందాక చెప్పాను కదా, ముగ్గురు కలిసి, మూడు డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిసి కలిసి కూర్చొని అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చర్చించుకుంటారు, దీనికి ఒక మినిమం ఒక 1 week టైం అనేది పడుతుంది। సో ఎంత కాదన్నా మనకి 45 డేస్ అయితే పట్టే ఛాన్స్ ఉంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి। ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తారు, దీని తర్వాత సో ఈ మళ్ళీ ఎందుకు రివ్యూ చేయాల్సిన అవసరము అని అంటే, సో గతంలో తలెత్తినట్టుగా న్యాయ వివాదాలు తలెత్తకుండా అన్నీ కూడా ప్రాపర్గా పకడ్బందీగా ఉన్నాయా, ఒకవేళ న్యాయ సమస్యలు తలెత్తితే మనం ఏం చేయాలి అని చెప్పేసి ఒక బ్యాకప్తో క్లియర్ ప్రాసెస్తో ఆల్రెడీ సెటప్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో జనార్దన్ రెడ్డి గారు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు పంచుకోవడం జరిగిందనమాట। సో సో ఆ ప్రకారంగా చూస్తే ఇక్కడి వరకే 45 డేస్ పడుతుంది। సో ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్ రిలీజ్ చేసి నోటిఫికేషన్స్ని ఇన్వైట్ చేసే వరకు 45 డేస్ పడుతుంది, అంటే ఈ దీని తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కానీ నోటిఫికేషన్ ఇన్వైట్ చేసి లాస్ట్ డేట్ వరకు మళ్ళీ ఒక అదనంగా 45 డేస్ పడుతుంది। సో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇప్పటి నుంచి ఒక 45 డేస్ పట్టొచ్చు, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చి మిడ్లో ఉన్నాము, సో ఏప్రిల్ ఎండ్ వరకు లేదా మే మొదటి వారం ఆ టైంలో కనుక మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏప్రిల్ ఎండ్ ఆర్ మే స్టార్టింగ్లో అట్లీస్ట్ మేలో మొత్తానికి మనకి నోటిఫికేషన్ అనేది, ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది దేని నుంచి, టీఎస్పీఎస్సీ నుంచి। సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 45 డేస్ టైం అనేది ఉంటుంది, సో 45 డేస్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట। సో దీని తర్వాత అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసిన తర్వాత మళ్ళీ మనకి ఒక 2 to 3 months టైం అనేది ఉంటుంది, దేనికి, ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, మొదటి పరీక్ష ఏదైతే ఉంటుందో, ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, అదే ఫైనల్ ఎగ్జామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి 2 to 3 months టైం అనేది ఉంటుందన్నమాట। సో ఓవరాల్గా మనకి ఇవి 90 డేస్, సో ఇవి 90 డేస్ ప్లస్ 2 to 3 months అంటే ఇవి ఆల్రెడీ 3 months అయిపోయాయి, సో ఇవి 5 to 6 months టైం అనేది మనకి మొదటి రాత పరీక్షకు, అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించిన మొదటి రాత పరీక్షకు టైం అనేది ఉంటుందన్నమాట। సో నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేలో ఉండొచ్చు, ఫస్ట్ పాయింట్. సో ఏ నోటిఫికేషన్ వస్తుందనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే, మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది। ఓకే, అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పటి నుంచి మొదలుకొని 5 to 6 months అంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్, ఆ టైంలో మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది। సో ఈలోగా మీరేం చేయాలి,
సో ఏ నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ అనేది మీకు క్లారిటీ లేదు కాబట్టి. సో జస్ట్ ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో, జనరల్ స్టడీస్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, వీటన్నిటి ఈ 45 రోజుల్లో మీరు ఫినిష్ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్ బట్టి మీరు స్టెప్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, సో ఇది టీఎస్పీఎస్సీ యొక్క మొదటి నోటిఫికేషన్ ఎప్పుడు అన్నదానికి ఆన్సర్. అండ్ మనకి టీఎస్ఎల్పిఆర్బీ ఉంది, ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా, సో అది పోలీస్ శాఖ తరఫున రిక్రూట్మెంట్ చేయబడుతుంది. సో దానికి సంబంధించి అది ఒక సపరేట్ బాడీ కాబట్టి అదే రిక్రూట్మెంట్ చేస్తుంది, అదే వేకెన్సీస్ అన్ని రిక్రూట్మెంట్ అంతా అదే చూస్తుంది కాబట్టి అది ఒక స్వతంత్ర బాడీ కాబట్టి సో దాని యొక్క నోటిఫికేషన్ యొక్క ప్రక్రియ అనేది తొందరగానే వచ్చే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ అనేది దాన్ని ఇంతకన్నా ముందు అంటే టీఎస్పీఎస్సీ కన్నా ముందు వచ్చే ఛాన్స్ ఉంది, అదొక అవకాశం మాత్రమే. ఐఎమ్ నాట్ అష్యూరింగ్ ఇట్. ఓకే, సో దెన్ ఇంకొక అప్డేట్ ఏంటి, మరుసటి రోజే కీ విడుదల అని చెప్పేసి చైర్మన్ గారు ప్రకటించడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. మరుసటి రోజే కీ విడుదల అంటే ఏంటి, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 డేస్లో కీ అనేది విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో మనం రాసినవి ఏంటి, యాక్చువల్ ఆన్సర్స్ ఏంటి, సో మనకి కరెక్ట్ మనవి తప్పు మనవి రైట్ అయినా కానీ తప్పులు ఏమైనా ఇచ్చారా దాంట్లో అని చెప్పేసి మనం ఆబ్జెక్ట్ రేజ్ చేయడానికి, మన యొక్క అభ్యంతరాలు మనం వ్యక్తపరచడానికి మనకి పర్టిక్యులర్గా ఒక టైం లైన్ ఒక గడువు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యాయ వివాదాలు రాకుండా పకడ్బందీగా చేస్తున్నాము. సో ఒకవేళ న్యాయ వివాదాలు ఏమైనా తలెత్తే సిచ్యువేషన్ ఉంటే తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా అవసరమైతే అఫిడవిట్ దాఖలు చేసి నోటిఫికేషన్ యొక్క అంటే ఆ రిక్రూట్మెంట్ యొక్క అది ఆ ప్రక్రియ అనేది అక్కడితో ఆగిపోకుండా వేగవంతం చేసేలా చేయడం జరుగుతుంది అన్నమాట. ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది పర్టికులర్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో ఓటీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు లోకల్ అనే దాని నిర్వచనం అనేది చేంజ్ అయిపోయింది, ఎందుకంటే జోనల్ వ్యవస్థ అనేది మనకు వచ్చింది. సో ఇప్పుడు వేకెన్సీలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్గా ఉండబోతున్నాయి, మల్టీ జోన్ల వైజ్గా ఉండబోతున్నాయి, జోన్ల వైజ్గా ఉండబోతున్నాయి. సో లోకల్ అనే దానికి నిర్వచనం అనేది చేంజ్ అయింది కాబట్టి ఆబ్వియస్గా ఇప్పటి వరకు 25 లక్షల మంది ఆల్రెడీ ఓటీఆర్ చేసుకొని ఉన్నారు. అండ్ ఇప్పుడు ఎంత కాదన్న ఒక 10 లక్షల మంది మినిమం దాన్ని కొత్త వాళ్ళు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్లో ఓటీఆర్ అనేది దాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ అనేవాడు వాడి యొక్క జిల్లా, వాడి యొక్క మల్టీ జోన్, వాడి యొక్క జోన్ ఈ డీటెయిల్స్ అండ్ అలాగే వాడి యొక్క శాలరీ వివరాలు ఇవన్నీ కూడా అంటే సారీ ఆర్థిక వివరాలు ఇవన్నీ కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాటికి సంబంధించినట్టుగా సాఫ్ట్వేర్లో చేంజెస్ చేయాలి, తొందరగా అప్డేట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఓటీఆర్ఏ కాకుండా మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా సో ఎడిట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఎడిట్ అనే ఆప్షన్ కావాలి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు కోరడం జరిగింది. అండ్ వాళ్ళు ప్రివ్యూ చేసేటప్పుడు దాన్ని క్లియర్గా చూసుకోకుండా డైరెక్ట్ సబ్మిట్ అనేది ప్రెస్ చేస్తున్నారు. సో తద్వారా వాళ్ళకి ఎడిట్ అనే ఆప్షన్ అనేది లేకుండా పోతుంది. సో ఎడిట్ ఆప్షన్ వాళ్ళకి కల్పించి వాళ్ళకి కొంత టైం అంటే సబ్మిట్కి ముందే వాళ్ళకి కొంచెం టైం అలొకేట్ చేసేలా సో డిజైన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించిన కూడా అప్డేట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే మీ యొక్క కొన్ని కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర సర్టిఫికేట్స్ కావచ్చు, అవి అప్లోడ్ చేసే విధంగా ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆప్షనల్గా అంటే మీరు సబ్మిట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు మీ ఇష్టం అంట, అంటే ఫ్యూచర్ టైంలో రష్ లేకుండా ఉండడానికి, ఫేర్గా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1. సో చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ గ్రూప్ 1. మీకు తెలుసు గ్రూప్ 1లో 503 అనుకుంటా, మేబీ 500+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి చేంజెస్ అనేవి ఏముంటాయో చెప్పడం జరిగిందనమాట. సో మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, రెండవ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, సో దానికి అంటే డిస్క్రిప్టివ్ లాగా ఉంటుందన్నమాట, అది ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, ఎస్ఏస్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో దాంట్లో క్వశ్చన్ పేపర్ అనేది ఫిజికల్గా కాపీ ఇవ్వకుండా అది మనకి అంటే మెయిన్స్ రాసే వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఈ కంప్యూటర్ సెటప్ అంతా చేయొచ్చు కాబట్టి సో వాళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది అంటే ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ కనబడాలంటే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఏదైతే ఉంటుందో దాని మీద క్వశ్చన్ పేపర్ కనబడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆన్సర్స్ వాళ్ళు వాళ్ళ పేపర్లో రాస్తారనమాట. సో ఆ ఎగ్జామ్ టైం అయిపోగానే అది ఆటోమేటిక్గా డిసప్పియర్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఆ క్యాండిడేట్స్ పాస్వర్డ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే క్వశ్చన్ పేపర్ వాళ్ళు కనబడుతుంది, అయిపోయిన తర్వాత అది డిసప్పియర్ అయిపోతుంది అనమాట. సో ఈ ఒక మినిమల్ చేంజ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట.
అండ్ అంతేకాకుండా సిలబస్ కి సంబంధించి గ్రూప్ వన్ కి సంబంధించిన 2015 సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో పిఎస్సి వెబ్సైట్ లో మీరు చూడవచ్చు టిఎస్పిఎస్సి. సో అదే కంటిన్యూయేషన్ అవుతుంది. సో దాంట్లో చేంజెస్ ఏం లేవు, ఎందుకంటే ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం అనమాట ఈ సిలబస్ అంతా చేంజ్ చేయడం అండ్ దానికి తగ్గట్టుగా క్యాండిడేట్స్ ప్రిపేర్ అవ్వడం. సో తొందరగా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి బై నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా అని కావాల్సిన నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి సో ఇలాంటి కొత్త వ్యవహారాలు ఏం పెట్టదలుచుకోవాలన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మిగిలిన నోటిఫికేషన్లకు కూడా మనకి సిలబస్ లో చేంజెస్ అయితే ఉండే అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు. అండ్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి, సో మనకి ప్రివ్యూ తర్వాత మనం ఎడిట్ చేసుకునే అవకాశం మనకు కల్పిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే అప్లికేషన్ ప్రక్రియలో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ప్రతి నోటిఫికేషన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి నోటిఫికేషన్కి తగినంత సమయం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి కాకుండా, సో మొదటి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో మినిమం ఒక 15 రోజుల తర్వాత ఇంకో నోటిఫికేషన్, లేదా 1 మంత్లో ఇంకో నోటిఫికేషన్. ఓకే, చిన్న చిన్న నోటిఫికేషన్లు అయితే 15 రోజుల గ్యాప్ సరిపోతుంది. మీడియం లెవెల్ నోటిఫికేషన్స్ అయితే మనకి ఒక 30 డేస్, అండ్ అంతకన్నా కొంచెం ఇంకా బిగ్గర్ లెవెల్ నోటిఫికేషన్స్ అయితే మనకి ఒక 45 డేస్ to 2 మంత్స్ టైం అయితే మనకి ఉండే అవకాశాలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి అనమాట. సో ప్రతి నోటిఫికేషన్ కి తగిన సమయం, ఎందుకంటే అందరూ అభ్యర్థులకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ డిసిజన్ మనకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో యా, ఆన్లైన్ లో అయితే మనకి పెట్టే అవకాశం అయితే లేదు. కేవలం 30,000 తక్కువ మంది అప్లికెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే దానికి పర్టికులర్ గా ఆన్లైన్ లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏ దేనికైనా కానీ 30,000 కన్నా తక్కువగా ఉండే అవకాశం అయితే లేదు. ఓన్లీ మెయిన్స్ లోనే ఆ ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ చెప్పలేము. సో 30,000 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆన్లైన్కి వెళ్తాము, లేదు అని అంటే ఆఫ్లైన్ లోనే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బబ్లింగ్ ఉంటుంది కదా, బబ్లింగ్ తోనే చేయాల్సి ఉంటుంది అనమాట. సో బబ్లింగ్ కేర్ఫుల్ గా చేయండి అని చెప్పేసి కూడా డైరెక్షన్స్ పాస్ చేయడం జరిగిందనమాట. సో ఇవి అండి టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అప్డేట్స్. అండ్ మీకు తెలిసిందే, గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యేస్కి ఒక డైరెక్షన్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. సో ఆయా నియోజకవర్గాల్లో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరిందనమాట. అంటే ఫ్రీ కోచింగ్ ఇచ్చేలా అక్కడ కోచింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి తద్వారా ఎవరైతే నిరుపేద లేదంటే మిడిల్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి ప్రతిపాదనలు జారీ చేయడం జరిగిందనమాట. సో ఇవి అండి లేటెస్ట్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఇవి కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి, ఆల్ని ప్రెస్ చేయండి, తద్వారా మేము అందించే ప్రతి ఒక్క యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ ఎంట్రీ యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు 4 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది, మీకు నచ్చితేనే ఆ 4 డేస్లో మీరు ఫ్రీగా యాక్సెస్ చేసి మీకు నచ్చితేనే మీరు కోర్సు కొనుగోలు చేయవచ్చు. అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి చాలా వరకు కోర్సెస్ అనేవి దాంట్లో అందుబాటులో ఉన్నాయి, దట్ టు చాలా రిలేటివ్లీ వెరీ లోవర్ చీపర్ ప్రైజెస్కి మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ దాంట్లో వీడియో క్లాసెసే కాకుండా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత వీడియో క్లాసే కాకుండా మీకు స్టడీ కార్డ్స్, నోట్స్, టాపిక్ వైజ్ క్విజెస్, ఓకే లైవ్ టెస్ట్ అందుబాటులో ఉంటాయి. అండ్ మాక్ టెస్ట్లు అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్తోని టెస్ట్లే కాకుండా మాక్ టెస్ట్లు కూడా, మోడల్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. అండ్ గోల్డ్ బేస్ ద్వారా మీరు డైరెక్ట్గా మెంటర్తో డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ అడగవచ్చు. మీకు సంబంధించి మీ షెడ్యూల్కి సంబంధించి డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేస్తారు, సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో జూమ్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి, లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఆఫ్లైన్లో మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉండవు. సో వీటన్నిటిని అవైల్ చేసుకునే ప్రయత్నం చేయండి. 1-to-1 స్పెషల్ కేర్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్స్ యువర్ విష్. ఒకసారి ఎంట్రీ యాప్ అయితే డౌన్లోడ్ చేసి చూడండి. అండ్ మీకు ఏమైనా కోర్సెస్ కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక చిన్న లింక్ ఉంటుంది, దాన్ని ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేస్తే కనుక మా ఏజెన్సీ మిమ్మల్ని సంప్రదిస్తారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు, మీకు నచ్చితే మీరు కొనుగోలు చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.